నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 15వ వార్డులో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న స్థలాన్ని అన్య మతస్థులు కబ్జా చేసి దర్గా నిర్మాణం చేస్తారని గత 80 సంవత్సరాల నుండి హోలీ పండుగ రోజు కామదహనం చేసే ఈ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా స్థానికులపై దాడులు చేస్తూ టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలపై కొటేషన్స్ రాసి గొడవలు సృష్టిస్తున్నారని అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పోలీసు మరియు మున్సిపల్ అధికారులను కళ్ళుగప్పి నిర్మించిన దర్గా షెడ్డును వెంటనే తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా లేదా మేము అందరం కలిసి షెడ్డును తొలగించాల్సి వస్తుందని ఈ క్రమంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని కాలనీ వాసులు తెలిపారు. मैं जेड पे लाइन षटू लेकिन मैं टिप्पू सुल्तान विग्रहटी अड़ा हिंदू पिल्लोड़ी चिल्ला अब अम्मा संबंधी दाखिल पर्मीशन लेकिन षटू तोगर तोगे मेम गलीवास अंदर कल मेमे तीया दी सपोर्ट బోధన్ బోధన్ 15th వార్డ్ పానగలి వాసరం మాకు మా తాతల కాలం నుండి మేము నిర్వహించుకుంటున్నాం. కామడుకంత ఇప్పుడు కబ్జాలో దూరైతుంది కాబట్టి అక్కడ అన్నగ్రంథంగా నిర్మించినవన్నీ తొలగించి మా కబ్జా మా కామడుకంతని మాకు స్వాధీనపరచగలరని ప్రార్థన. అదే కామడుకంత కోసం ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ కామడుకంత కోసం మా మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ వినతి పత్రం సమర్పించాం. ఇక్కడ మాకు న్యాయం జరగని పక్షంలో ప్రజావాణిలో కూడా తెలుసుకుంటాం. ఇంకా కావాల్సిన అయితే ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడి వరకు పోవడానికి కూడా మేము తయారున్నాం. కాబట్టి మాకు న్యాయం చేకూర్చారని మా ప్రార్థన. ఒక 30 ఏళ్ళ కింద అది చిన్న బరిగా ఉంది, దాని మీద అందరం ఆడుకుంటుంటుంది, దానికే పూజ చేస్తుంటుంది, అందరం లెక్కుతుంటుంది, హిందూ ముస్లింస్ అంతా ముక్కుంటుంది, నేను ఆటలాడుతుంటుంది. అసలు దాన్ని ఇప్పుడు పెద్ద చేసేది దాని పక్కనే మా కామడుకంత. ఆ కామడుకంత మేమంతా ఇక్కడ నీళ్లు పోసి అగ్గి పెట్టి నీళ్లు పోసి చెరువు చెరువులు కలుసుకొని అమ్మలు అక్కడ అంతా కూర్చుంది, అక్కడ ఆడుతుంది, ఓలా మొగలు కోళ్ళు వేస్తుంది, ఆడేమో గొబ్బి వేస్తుంది, ఏదో ఒక 10-12 గంటల దాకా రాత్రి 12-1 గంటల దాకా ఉంటుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది, పొద్దుగర ఉద్యోగులన్నీ ఆడుతుంటుంది. ఆ జాగను మీరు కబ్జా చేసుకుంటున్నారు, ఇది ధర్మం కాదు. వాళ్ళ వాళ్ళకేముండదు, మాది మాకేముండదు. మేము గల్లెలందరం అందరం వచ్చి కూర్చుంటాము. ఒక గల్లి కాదు, అక్కడ రంగర గల్లెళ్ళు, ఇక్కడ బోయే కూలేళ్ళు, ఇక్కడ కాపోళ్ళు, మొత్తం 4-5 కులాలు అక్కడ నీళ్లు పోస్తారు కామిడికి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటాము, ధర్నా చేస్తాము, మాకు న్యాయం చేయండి.